రోజు మనం ఉమెన్స్ వరల్డ్ లో బ్యూటీ గురించి తెలుసుకోబోతున్నాం అండ్ ఈ రోజు నేను లావిష్ బ్యూటీ సెలూన్ ఫిలిం నగర్ లో ఉన్నానండి అండ్ ఈ రోజు నాకు హెయిర్ స్పా చేయబోతున్నారు అండ్ దీని వల్ల ఏంటి లాభం అండ్ ఇది చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం పదండి सो ना हेयर चला ड्राई गा उंदी अंड चलिकालम काबट्टि डैंड्रफ कूडा एक्कुव वस्तुंदी सो नाकु एट्लांटि सजेस्ट चेयगलरु मीरु ऑलरेडी मीरु स्मूथिंग अंड रिलाक्सिंग चेस्तुन्नारंडि सो दानि वल्ल मी हेयर कोंचेम ड्राई अवुतुंदी अंड एट द सेम टाइम विंटर सीजन काबट्टि इंका ड्राई गा उंटुंदी మీకు డాండ్రఫ్ రావడానికి కారణం ఏంటంటే మీ స్కాల్ప్ చాలా డ్రైగా ఉంది ఓకే సో దట్స్ వాట్ యు హావ్ ఏ డాండ్రఫ్ సో దీనికి మీరు స్పా చేసుకుంటే చాలా స్మూత్ గా వస్తుంది హెయిర్ తర్వాత మీ హెయిర్ నరిషింగ్ అవుతుంది ఓకే అండ్ మీ డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది ఓకే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం వి ఆర్ గోయింగ్ ఫర్ ద షాంపూ దెన్ వి కెన్ యూస్ ద స్పా ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం షాంపూ రండి ఓకే వి ఆర్ డూయింగ్ ద షాంపూ విచ్ ఇస్ ప్రొటోకాల్స్ ఆర్ ఓపెన్ ఓకే షాంపూ చేస్తే మీ స్కాల్ప్ క్లీన్ అవుతుంది అండ్ మీ క్యూటికల్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన క్యూటికల్స్ లో స్పా యూస్ చేస్తాం ఓకే ఓకేనా సో మీరు ప్రొడక్ట్స్ ఏం వాడుతున్నారండి వి ఆర్ యూజింగ్ ద లోరియల్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ సో ఆల్మోస్ట్ ఆల్ మనకి షాంపూ ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడుతుంది షాంపూ ఓన్లీ ఫర్ 5 టు 10 మినిట్స్ ఓకే అండ్ ప్రాసెస్ ఇస్ 30 మినిట్స్ ఓకే అండి సో ఇది ఇప్పుడు నాది డ్రై హెయిర్ కదా బేసికల్లీ చాలా మందికి ఆయిల్స్ కి ఆయిల్ హెయిర్ ఉంటుంది ఓకే ఆయిల్ హెయిర్ వరకు ఏం చేస్తాం అంటే సేమ్ షాంపూ అండ్ పొజిషన్ అంతా సేమ్ ఉంటుంది ఓకే అండ్ యాంపుల్ చేంజ్ చేస్తాం అంటే వాళ్ళ వాళ్ళ స్కాల్ప్ ఎలా ఉంటుంది అంటే ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది ఓకే రికమెండ్ నార్మల్ స్కాల్ప్ యాంపుల్ యూస్ చేస్తాం అన్నమాట అంటే షాంపూలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా అంటే హెయిర్ ని బట్టి సో ఇప్పుడు నా హెయిర్ ని బట్టి మీరు ఏ షాంపూ యూస్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే మీకు మేము స్పా షాంపూ యూస్ చేస్తాం విచ్ ఇస్ ఎ స్మూతింగ్ షాంపూ బికాజ్ యువర్ హెయిర్ ఇస్ వెరీ డ్రై ఆన్ దట్ టైం సో దట్స్ వై వి ఆర్ యూజింగ్ ద స్మూతింగ్ షాంపూ అంటే జనరల్ గా ఆయిల్ పెట్టుకోవడానికి టైం ఉండదు కాబట్టి కూడా హెయిర్ డ్రై అవుతూ ఉంటుందా yes madam అంటే చలికాలం కాబట్టి డ్రై అవుతుందా చలికాలం కాబట్టి కాదు నార్మల్ గా డ్రై అవుతుంది హెయిర్ ఎందుకంటే విచ్ ఇస్ యువర్ మూవింగ్ ఆన్ ద పొల్యూషన్ అండ్ గ్రేసీ డస్ట్ థింగ్స్ దట్స్ వాట్ మీ డ్రై అవుతుంది హెయిర్ అంతా సో మనం జనరల్ గా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా సో ఆయిల్ మినిమం ఎవరీ 15 డేస్ కన ఆయిల్ అప్లై చేస్తాం ఓకే 15 డేస్ కు ఒకసారి అప్లై చేస్తాం మినిమం అంటే వీక్లీ ట్వైస్ ఓకే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి షాంపూకి హాఫ్ ఎన్ అవర్ 45 నిమిషస్ గ్యాప్ ఉండాలి సో జనరల్ గా చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ వల్ల కూడా కదా స్టేటింగ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పోస్ట్ కేర్ తీసుకోకపోతే మీకు హెయిర్ ఫాలింగ్ ఛాన్సెస్ అది అంటే ప్రొడక్ట్స్ ని బట్టి కూడా మనకి హెయిర్ ఫాల్ ఉంటుందా లేదంటే లేదు ప్రొడక్ట్స్ ఏం లేదు జస్ట్ మీరు హెయిర్ స్ట్రైటింగ్ అయిన తర్వాత ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి స్పా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే స్పా ఏంటంటే మీ హెయిర్ ని చాలా నరిషింగ్ చేస్తుంది ఓకే అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుందా అంటే స్పా చేయించుకోవడం వల్ల ఇలా స్ట్రైట్నింగ్ చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు నేను స్మూత్నింగ్ చేయించుకున్నాను ఇప్పుడు నేను స్పా చేయించుకోవడం వల్ల మంత్లీ ప్రైస్ నాకు ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లాంగ్ లాస్టింగ్ అంతగా ఏమి ఉండదు నార్మల్ గా ఉంటుంది ఎందుకంటే మీరు పోస్ట్ కేర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నార్మల్ గా మీ హెయిర్ చాలా డ్రైగా ఉంది యాక్చువల్లీ ఇంకా ఇట్స్ అన్మేనేజబుల్ హెయిర్ అయితే అంటే జనరల్ గా మేము లైటింగ్స్ లో ఎక్కువ ఉండడం వల్ల లేదంటే ఇలా బయట అవుట్డోర్స్ కి వెళ్తూ ఉంటాం కదా సో ద ఎక్కువ డామేజ్ దాని వల్ల అయిందని రీజన్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి కదా స్ప్లిటెన్స్ దట్స్ చేంజెస్ అయిపోతుంది నార్మల్ గా మళ్ళీ స్పాట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత నార్మల్ గా అయిపోతుంది హెయిర్ డామేజ్ అయిన హెయిర్ కూడా రిపేర్ చేస్తుంది డామేజ్ అయిన హెయిర్ చాలా రిపేర్ అవుతుంది ఎందుకంటే చాలా డ్రై అయిపోయి బికమ్ టూ హెయిర్స్ అవుతుంది అన్నమాట అది సింగిల్ స్టాండ్ అవుతుంది మళ్ళీ సో ఇప్పుడు షాంపూ ప్రాసెస్ అయిపోవచ్చుందా yes ma'am just 2 minutes చాలా మందికి హెయిర్ కూడా చాలా పల్స్ గా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి స్పా ఉపయోగపడుతుందా పడుతుంది మేడం ఓకే అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు పౌడర్స్ ట్రీట్మెంట్ ఇస్తాం ఓకే అండి అంటే దాని అంటే ఏంటి స్పెషాలిటీ స్పెషాలిటీ అంటే అవర్ కంపెనీ ద లోరల్ కంపెనీ విచ్ ఇస్ ఎస్పెషల్లీ ది గివెన్ ఫర్ ద హెయిర్ లాస్ అండ్ హెయిర్ థిన్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ ది గివెన్ ద స్పెషల్లీ పౌడర్స్ ట్రీట్మెంట్ ఓకే కొంతమందికి హెయిర్ చాలా వీక్గా ఉంటుంది కదా
మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. సో ఇప్పుడు మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ అప్లై చేస్తున్నారు? ఫస్ట్ మీకు నేను యాంపుల్ అప్లై చేస్తాను మేడం. ఓకే, అంటే ఇట్ ఇస్ అబ్సర్వింగ్ యువర్ స్కిన్. ఓకే అండి. నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందండి. లేదు మేడం, నార్మల్ గా ఉంది. ఓకే. బేసికల్లీ డైలీ 20% to 40% హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. దట్ ఇస్ నాట్ ఏ హెయిర్ ఫాల్. విచ్ ఇస్ గోయింగ్ ఆన్ 80% హెయిర్ ఫాల్, దట్ ఇస్ ఏ హెయిర్ ఫాల్. ఓకే అండి. సో హెయిర్ ఫాల్ జనరల్ గా ఎందుకు అవుతుంది? హెయిర్ ఫాల్ జనరల్ గా ఇప్పుడు పొల్యూషన్ అండ్ గ్రేసీ డస్ట్ లో తిరుగుతున్నారు కాబట్టి హెయిర్ ఫాల్ అవుతుంది. And at the same time, it is not maintaining your hair. That's also a reason one of the hair falling. ఇప్పుడు మీరు లేయర్స్ తీసుకొని అప్లై చేస్తున్నారా? Yes, with one single single layer తీసుకొని అప్లై చేస్తున్నారా? Okay. సో ఈ ప్రాసెస్ అంటే ఇది ఫస్ట్ లిక్విడ్ ఏదైతే ఉందో అది అప్లై చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? Just 5 minutes. Okay. అండ్ నాకు ఇప్పుడు స్పిటెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఎక్కువ స్పిటెన్స్ ఏం లేదు, నార్మల్గా ఉన్నాయి. కానీ మీ స్కిన్ హెయిర్ డ్రైగా అయిపోతుంది కాబట్టి నార్మల్గా హెయిర్ పైకి ఇట్లా హెయిర్కి అంతా ఫ్లష్ అయ్యి బయటకు వస్తుంది అనమాట. అది మీకు స్పిటెన్స్ లాగా అనిపిస్తుంది, యాక్చువల్లీ స్పిటెన్స్ లేవు మీకు, నార్మల్గానే ఉంది స్కిన్. ఇప్పుడు మీ స్కాల్ప్లో అంతా అబ్జర్వ్ అవుతుంది యాంపుల్, విచ్ ఇస్ ఐఎమ్ యూజింగ్ దిస్ డ్రై అండ్ సెన్సిటివ్ స్కాల్ప్ యాంపుల్. మీ నార్మల్ బికమే యువర్ స్కాల్ప్ బికమే నార్మల్. ఓకే అండి. అండ్ జనరల్గా చాలా మందికి షాంపూ చేసుకోవడం కూడా సరిగ్గా చేసుకోరు, అలాంటప్పుడు కూడా హెయిర్ పాడవుతూ ఉంటుంది కదా. ఎస్ మేడం, షాంపూ కరెక్ట్గా చేసుకొని దాని తర్వాత వాటర్ కరెక్ట్ యూజ్ చేయాలి. అండ్ కండిషనర్స్ కూడా అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ కి తగిలితే కూడా డ్యామేజ్ అవుతుంది అంటారు కదా. Yes ma'am. సో అది కరెక్టా? కండిషనర్ వలన స్కాల్ప్ కి కండిషనర్ అంటే డాండ్రఫ్ రావడం చాలా అవకాశాలు ఉంటాయి మేడం. అప్లై చేస్తున్నారా? స్టీమ్ మీకు మీ తలలోకి కంప్లీట్గా హాట్లో స్టీమ్ వెళ్తుంది. దాంతోపాటు మీ స్కిన్లో ఉన్న క్రీమ్ అండ్ యాంపుల్స్ అదంతా మీ స్కాల్ప్కి తగిలి బికమే నార్మల్ అవుతుంది మీ స్కాల్ప్ అండ్ మీ హెయిర్ కూడా చాలా నౌరిషింగ్ అవుతుంది. సో మనకి అప్లై చేసిన క్రీమ్ కానీ లిక్విడ్ కానీ మన స్కిన్లో కంటే స్కాల్ప్లోకి అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి స్టీమ్ అప్లై చేస్తున్నారు. Yes ma'am. సో అంటే మొత్తం అంటే మన హెయిర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా స్పా చేయించుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్. Yes, naturally సాల్వ్ అవుతుంది అండ్ బికమ్ ఏ నౌరిషింగ్ అండ్ షైనీ లుక్. ఓకే. ప్లీజ్ గెట్ అప్ మ్యామ్. దిస్ ఈస్ అ సిరమ్ విచ్ ఈస్ మోస్ట్ షైనీ లుక్ దే గివెన్ ఫర్ హెయిర్ విచ్ ఈస్ అ కంప్లీట్లీ షైనీ లుక్. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ నాది అయిపోయిందండి, మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది స్పా అనేది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి మీ హెయిర్ని డ్యామేజ్ కాకుండా చక్కగా కాపాడుకోవాలి అంటే వెంటనే ఇక్కడికి వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా నా హెయిర్ ఎంత స్మూత్గా అయిపోయిందో, అండ్ నా హెయిర్ నాకు పట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో స్మూత్గా జారిపోతుందండి. అండ్ మీ హెయిర్కి కూడా మంచి ట్రీట్మెంట్ కావాలి అంటే తప్పకుండా ఇక్కడ లావిష్ బ్యూటీ సెలూన్కి రావాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు, అండ్ నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ నా హెయిర్ చాలా చాలా బాగుంది అండ్ మా వ్యూవర్స్కి కూడా మంచి సజెషన్స్ ఇచ్చినందుకు. సో ఫ్రెండ్స్ ఇవాళ బ్యూటీ సెగ్మెంట్లో స్పా గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక సెగ్మెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ లెట్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్, దిస్ ఇస్ జాన్విస్ సైనింగ్ ఆఫ్.